స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి అప్పటి చరిత్ర తెలియక కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ బస్సుకి నన్ను ప్రైవేట్ బస్సుకున్న తేడా ఆర్టీసీ బస్సుకి రెండు బస్సులు కలిపి ఐదుగురు ఆరుగురు సిబ్బంది ఉంటాయి ప్రైవేట్ బస్సుకి ఇద్దరు ఉంటారు రెండిటికి లేదా ముగ్గురు ఉంటారు అంతే కదా అక్కడ ఖర్చు ఎంత అయింది ఇక్కడ ఎంత ఖర్చు అయింది సేమ్ ఇక్కడ క్వాలిటీ పరంగా స్టిల్ నౌ విశాఖాదాన్ని కొట్టేదే లేదు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఏమైనా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదా అప్పట్లో ఎకరం 1000 రూపాయలు ఇవాళ రోజున అది ఎకరం వచ్చేటప్పటికి 5 కోట్ల 10 కోట్ల ఉంటుంది స్టీల్ ప్లాంట్ పక్కన పోవంటే తక్కువేం కాదు కదా కనీసం 2 కోట్లు అయితే ఉంటుంది కదా 2 కోట్లు వేసుకుంటే 10000 ఎకరాలు వచ్చేసింది కదా అక్కడ 20000 కోట్లు దాన్ని చేసుకోవడానికి సెట్ చేసుకో వచ్చే ఒక మార్గాన్ని ఎందుకు చూడలేకపోయింది తెలుగుదేశం వాజ్పేయి హయాంలో కలిసి ఉన్నది దేవగౌడ హయాంలో కలిసి ఉంది విపీ సింగ్ హయాంలో కలిసి ఉంది ఎందుకు పిచ్చుకోలా ఐరన్ ఊరు ఇండియాలో ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించి వేలాలు వేస్తారు గ్యాస్ అయినా ఇదేనా స్టీల్ ప్లాంట్ మీద ఎప్పుడు అప్పు ఎగవేసిన దాఖలాలు కూడా లేవని మొట్టమొదటిసారి లాభాల్లోకి వచ్చింది వాజ్పేయి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ పెట్టాక ఈక్విటీ కిందకి మార్చాక అప్పుడే తీసేద్దాం అనుకున్నారు అప్పుడు కాయిలా పడిన సంస్థ అప్పుడు తొలగించాల్సినటువంటి దశలో దాన్ని వాజ్పేయి అప్పుడు బిగిన్ అయినటువంటి ఉద్యమ ఫలితం కదా అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చారు అప్పటి నుంచి లాస్ అవుతానే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉందా ఓట్ల కోసం మాట్లాడుతున్నారు నిజంగా ఉండుంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అదన్నా ఇప్పించాలి లేదా ఇద్దరు బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో అడిగి ఇప్పించుకోవచ్చుగా అప్పుడు ఇంకా లిబరల్గా ఇప్పుడున్న పాలసీలు కూడా లేవు అప్పుడు చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి కాదు మొన్న కమ్యూనిస్టుల చేతిలో ఉన్నందుగా మన్మోహన్ సింగ్ సర్కార్ అప్పుడైనా అడిగి ఇప్పించుకోవచ్చు స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న రాజీనామాలా అవి రాజీ డ్రామాల అమరావతి గురించి రాజీనామా చేయమంటే చేయలేదు కానీ విశాఖ గురించి చేస్తాడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఓన్ చేసుకోవట్లేదు తెలుగుదేశం ఆయన ఏ పార్టీకి వెళ్తాడు అని ముందు నుంచి వెయిట్ చేస్తుంది ఈ వంక పెట్టుకుని ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడు అని భయం కూడా ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది అప్పట్లో 2018లో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టి చేయబోతున్నామని తెలుగుదేశం వాళ్ళు పండగ చేసుకున్నారు అదిగో చూసారా బాబు గారిని చూసి పోసుకోవాళ్ళు వచ్చారన్నారు అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీద రావడం అంటే అంత సాధ్యమయ్యే పనేనా అదే తెలి శాఖలో జింక్ ఫ్యాక్టరీ మూతపడింది జింక్ ఫ్యాక్టరీకి ఏం జరిగింది వేదాంత వాళ్ళకి అప్పచెప్పారు ఆ తర్వాత ఏమైంది వేదాంత వాడు కొన్నాళ్ళు పోగానే లాస్ ఆల్రెడీ లాసుల్లో ఉన్న తీసుకున్నాం లాస్ నడవట్లేదు కాబట్టి మూసిపడేసి ఉద్యోగులందరూ నెలక పంపించేసి గోల్డెన్ షేక్ అని కింద చివరికి దాంట్లో రియల్ ఎస్టేట్ వేసుకుని వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది లేదు మోడీ గారి చరిత్ర వీళ్ళు కనుక పట్టించుకోకపోయినా లేదా అధిష్టానం దగ్గర ఇలా చేత కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది జనసేన తోక పార్టీగా మిగిలిపోద్ది అవసరమైతే రాజీనామాల వరకు వెళ్ళాలా బీజేపీ ఫెయిల్ అయితే దాన్ని వాడుకోకపోతే క్యాష్ చేసుకోగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తాన్ని కలిపి ఏఐఎం కార్పొరేషన్ పెట్టి దాని కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోండి తీసుకుని దీని కిందకి మార్చుకోండి తద్వారా దీన్ని చేయండి అప్పుడు శాశ్వతంగా అక్కడ విశాఖలో ఈయన పేరు ఉండిపోతుంది.